Namaste. Welcome to Freedom Refined Sunflower Oil Abiruchi. Iroju Sunday kaadu kada, nenu vachanenta ani anukuntunnaru kada. Ee vaalta nunchi prati somavaram manchi manchi non-veg recipes tho mee abiruchi mee munduku raabothundi. సో అందుకే నేను వచ్చేసాను. మరి ఇంకా ఆలస్యం చేయకుండా స్టార్ట్ చేసేద్దామా. మరి మన ఫస్ట్ సెగ్మెంట్ మసాలా వంటలు. మసాలా వంటల్లో వాళ్ళు ఏం స్పెషల్స్ చేయబోతున్నారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏమిటి అని తెలుసుకుందామా. మరి మీ పేరండి? హాయ్ భావనా. హాయ్, ఎక్కడి నుంచి వచ్చారు? అత్తాపూర్ నుంచి వచ్చాను. మీ పేరు? రత్నశ్రీ. రత్నశ్రీ, రత్నాలు చాలా ఉన్నాయా? మీరండి? హాయ్ అండి. హాయ్ అండి. నా పేరు లత అండి. లత, ఓల్డ్ సిటీ నుంచి వచ్చాను. ఓల్డ్ సిటీ నుంచి? అవునండి. మీరేంటి, ఏమైనా రిలేటివ్స్? లేదు, ఇక్కడే పరిచయం. ఇక్కడే పరిచయం అయ్యారా? అయితే పర్వాలేదు అన్నమాట. అయితే పోటా పోటీగా ఉంటారా మరి? ఓకే, అయితే ఏం చేయబోతున్నారు? రైలు, తెల్లపిండి కూర. తెల్లపిండి మనకు ఊళ్ళో బాగా ఉంటుంది కదా, దాంతో చాలా చేస్తూ ఉంటారు. ఇక్కడ దొరకదు అసలు అది. అవును, ఊరి నుంచి తీసుకొచ్చాను నేను. అక్కడ అప్పుడప్పుడు ఇంకా కర్రీ అది ఇంట్లో చేస్తూ ఉంటాను, అన్ని రకాలుగా వేసి. ఇక్కడ కూడా సూపర్ మార్కెట్స్ లో దొరుకుతున్నాయి, ఒక చోట కాకపోయినా ఖచ్చితంగా ఇంకో చోట అయినా దొరుకుతుంది అది. సో తెల్లపిండి స్పెషల్ గా ఎప్పుడో తిన్నాను నేను కూడా. సో ఇప్పుడు మీ వల్ల మళ్ళీ తింటానన్నమాట. అంతే కదా, తెల్లపిండి రొయ్యల కూర నైస్, మంచి ఒక డిష్ విన్నాను. ఓకే, మరి మీరండి? బటర్ చికెన్ మసాలా. బటర్ చికెన్ మసాలా? అవునండి. జనరల్ గా ఏ హోటల్కి వెళ్ళా వెంటనే అందరూ ఆర్డర్ చేసేది అదే, బటర్ చికెన్ మసాలా, బటర్ చికెన్ మసాలా అని. సో మీరు ఎలా ఉంటుంది, అలా హోటల్ అంటే షెఫ్ అలా చేసే స్టైల్లో ఉంటుందా, లేకపోతే మీరు ఏదైనా వెరైటీగా చేస్తారా? వెరైటీ అండి. వెరైటీ చూద్దాం. వాళ్ళు వాళ్ళ స్పెషల్ వాళ్ళదే ఉంటుంది, మన స్పెషల్ మనదే కదా. మీ స్పెషల్ మీదే. ఓకే, చూద్దాం మరి ఫైనల్ అవుట్పుట్ ఎలా ఉంటుంది అనేది. ఓకే, మరి ఇద్దరులో ఎవరు ముందు చేస్తారు? నేను చేస్తాను. మీరు చేస్తారా? తెలగపిండి రొయ్యల కూర, మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో చూద్దామా. తెలగపిండి రొయ్యల కూర కావాల్సిన పదార్థాలు: తెలగపిండి 1/4 కప్పు, ఎండు రొయ్యలు 150 గ్రాములు, తరిగిన ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 2, ఎండుమిరపకాయలు 2, వెల్లుల్లి రెబ్బలు 4, మినపగుళ్ళు 1 టీ స్పూన్, జీలకర్ర 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కావాల్సిన పదార్థాలు చూసారు కదా, మరి స్టార్ట్ చేద్దామా అండి? స్టార్ట్ చేద్దాం. స్టవ్ వెలిగించుకొని ఫస్ట్ ఆయిల్, వెల్లుల్లిపాయలు అవి తీయవసరం లేదా? తీయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్ గా అలా వేసేస్తారా? కొంచెం ఇట్లా స్మాష్ చేస్తే ఫస్ట్ వెల్లుల్లిపాయలు వేసుకోవాలి, లేదంటే ఇవి ఇట్లా స్మాష్ అయిపోతే పేలుతుంది అన్నమాట. అంటే మీరు జనరల్ గానీ ఆ పైన పొట్టు తీసుకత వేస్తారు, మీరు అలాగే వేసేసేది ఏంటి? అలా వేసిన పర్వాలేదు, అలా వేసిన పర్వాలేదు, అంతేనా? ఏం కాదు. అవి కొంచెం వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలి. వేగినట్టుగానే వాసన వస్తుంది అన్నమాట ఇక్కడ. తర్వాత ఎండుమిరపకాయలు వేసుకోవాలి. మిర్చి పౌడర్ వేయకూడదు అన్నమాట మనం దీంట్లో, రొయ్యలకి తెల్లపిండిలో అంతా వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు వేసుకోవాలా, అదే కారం. మనకి ఎంత కావాలంటే అంత. అంటే కారం ఎందుకు వేసుకోకూడదండి? అది బాగోదండి టేస్ట్. ఓకే, సో ఎండుమిరపకాయలు వేసుకుంటే బాగుంటుంది. బాగుంటుంది. తర్వాత మినపప్పు, తర్వాత జీలకర్ర. తొందరగానే అయిపోద్ది, ఈజీ అండి. దీంట్లో బొబ్బస్కాయ, పచ్చి బొబ్బస్కాయ ఉంటుంది కదా, పచ్చి బొబ్బస్కాయ తెల్లపిండి కూడా చాలా బాగుంటుంది. పచ్చి బొబ్బస్కాయని తెలగపిండినండి? అంటే ఆ బొబ్బస్కాయని ఎలా ఏం చేయాలని? అది మామూలుగా మనం బీరకాయలాగా చిన్న చిన్న ముక్కలు, తొందరగా మగ్గిపోద్ది అది కూడా బీరకాయలాగా. దాన్ని ఇలా బాయిల్ చేయక్కర్లా. ఇది తెల్లపిండి అయితే ఫస్ట్ కొంచెం సాల్ట్ వేసి బాయిల్ చేయాలి, అది బాయిల్ చేయక్కర్లా. తర్వాత పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు వేసారు, పచ్చిమిరపకాయలు కూడా వేసారు, ఉల్లిపాయ ముక్కలు కొన్ని. ఇది కొంచెం ఉల్లిపాయలు వేగిన తర్వాత రొయ్యలు వేసుకోవాలి. ఓకే,
మామా మీ సీరియల్స్ బాగుంటుందండి, బాగా యాక్ట్ చేస్తారు. మూవీస్ లో కూడా ఉన్నారు కదా, చాలా బాగా చేస్తారు. థ్యాంక్ యూ అండి. అవి రొయ్యలు వాష్ చేసి పెట్టుకున్నారా? వాష్ చేసి పెట్టండి. నీళ్లు మొత్తం ఇంకిపోయేటట్టు ఉంచి తీసేసుకోండి. అంతేనా? అంతే. ఎన్ని రొయ్యలు కదా ఇవి? ఇవి కూడా కొంచెం ఫ్రై అవ్వాలి. ఇది దగ్గరికి అవ్వగానే ఇంకా తెలగపిండి వేసుకుంటారా? సాల్ట్ వేసుకోవాలి. నేను కొంచెం ఇది బాయిల్ చేసినప్పుడు సాల్ట్ వేసి బాయిల్ చేస్తాను. తెలగపిండినా? అంటే ఎలా డైరెక్ట్ నీళ్ళలో ఉడకపెట్టేస్తున్నారు, కుక్కర్ లో ఏమైనా పెట్టి ఉడకపెట్టారా? కొంచెం వాటర్లోనే ఉడకపెట్టారు. ఎంత వాటర్ వేసారు పిండికి? చిన్న గ్లాస్ హాఫ్. అంటే ఎంత పిండికి ఇప్పుడు అంత కప్పు ఉంది అనుకోండి, కప్పు వాటర్ వేయాలి. కప్పు వాటర్ వేయాలా? ఓకే. సో కప్పు తెలగపిండి తీసుకుంటే కప్పు వాటర్ వేసి దాన్ని ఉడకపెట్టుకోవాలి. సో వాటర్ అంతా ఇంకిపోయేదాకా ఉంచాలా? దగ్గరికి అయిపోవాలా? ఓకే, వాటర్ అంతా దగ్గరికి అయిపోయాక దించేసుకోవాలి. అంతే కదండి? అంతే. ఓకే, ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకోవాలి. తర్వాత తెల్లపిండి వేసుకోవాలండి. ఇది రైస్ లోకే బాగుంటుంది, రోటీలోకి అది బాగోదు. స్టవ్ తగ్గింది. తెల్లపిండి వచ్చి మామూలుగానే టేస్టీగా చాలా బాగుంటుంది అది వండిన తర్వాత. ఇంకా దాంట్లో ఇంకేమైనా యాడ్ చేసి ఇలా రొయ్యలు కానీ ఇంకేమైనా యాడ్ చేసి చేశారంటే ఇంకా అలా డైరెక్ట్ కర్రీ ఉత్తి తినేయడం, కూర్చొని కప్పులోని పెట్టుకోవడం, టీవీ చూస్తారు, ఎంజాయ్ చేస్తూ తినేయడం. ఇంకేమైనా యాడ్ చేసేదిందండి? ఇంకేం లేదు. కొత్తిమీర ఓకే వేయండి. కొత్తిమీర వేసుకు లాస్ట్లో దించే ముందు. తెల్లపిండి రొయ్యలు కూర ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్పండి. ఓకే, తెలగపిండి రొయ్యల కూర రెడీ. మరి దీని టేస్ట్ చూసే ముందు దీని తయారీ విధానం ఎలాగో మరొకసారి చూద్దాం. తెలగపిండి రొయ్యల కూర తయారీ విధానం, ముందుగా తెలగపిండి ఉడికించి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయలు, మినపగుళ్ళు, జీలకర్ర, కరివేపాకు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో ఎండు రొయ్యలు ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత ఉడికించిన తెలగపిండి వేసి మరి కాస్త వేగనివ్వాలి. అంతే, తెలగపిండి రొయ్యల కూర రెడీ. ఓకే, తెలగపిండి రొయ్యల కూర. ఓకేనా? టేస్ట్ చూడమన్నారు కదా, చూసారా? నేను టేస్ట్ చూసారనుకోండి ఆవిడకి న్యాయం చేశారంటారేమో, అందుకనే చూడండి. ఇప్పుడు ఎవరిని పిలుస్తున్నాను? రావు గారు వెల్కమ్ అండి. హాయ్. మీకు హాయ్ అండి. హాయ్. హలో అండి. హాయ్ అండి. చెప్పండి. తెలగపిండి రొయ్యలండి, ఇప్పుడు మా అమ్మ చిన్నప్పుడు బాగా ఎక్కువగా చేసేదండి. సో చాలా రోజుల తర్వాత తెలగపిండి అనగానే అబ్బా తెలగపిండా. సో మీరు ఇప్పుడు టేస్ట్ చేసి ఎలా ఉంది ఏమిటి అని చెప్పాలి. ఓకే, చూడడానికి చాలా బాగుంది. టేస్ట్ కూడా బాగుంటుందండి. ఓకే, నేను మా మదర్ చేసేటప్పుడు అయితే నేను డైరెక్ట్ ఉత్తి కర్రీ తినేస్తూ ఉండేదాన్ని స్పూన్. అలాగా? ఇది నిజంగా చెప్పాలంటే ఫస్ట్ టైం. షెఫ్ కి ఫస్ట్ టైం అంటండి మీరు ఇంతవరకు మా ఎపిసోడ్స్ లోనే. ఈ రోజు తిన్నండి నేను నాన్ వెజ్. ఓకే, నేను రొయ్యలు తినండి. ఆ వెరీ గుడ్. సో ఇంకో స్పూన్. టఫ్ కాంపిటీషన్ మీరే చెప్పాలి మాకు, అందుకే టఫ్ కాంపిటీషన్. చేసింది మాకు ఎలాగో నచ్చుద్ది. అండ్ ఆవిడ బదులు కూడా మనమేనండి. ఓకే, అన్ని బాగున్నాయి కమ్మగా, కరెక్ట్ గా ఆ ఫ్లేవరు, ఎండి రొయ్యల ఫ్లేవరు. ఇది ఏం పిండి అన్నారు? తెలగపిండి. అది ఏదో చికెన్ వేసి కీమా చికెన్ వేసి ఎలా ఉన్నదో అలాగే ఉన్నది అన్నమాట. బాగుంది. ఇప్పుడు మీకోసం మరో మంచి చిట్కా. కొంతమందికి పెదాలు ఎక్కువ నల్లగా చూస్తూ ఉంటాం కదా, అలాంటి వారు రాత్రి పడుకునే ముందు కొత్తిమీరని పేస్ట్లా చేసి పెదాలకి అప్లై చేసుకుని పడుకున్నట్లయితే పెదాలు ఎర్రగా మారుతాయి. ఇప్పుడు మీకోసం ఇంకొక మంచి చిట్కా. ముఖం పైన నల్లటి మచ్చలు ఉన్నట్లయితే తులసాకుల్ని పేస్ట్లా చేసి అందులో కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసి ముఖానికి మచ్చల పైన అప్లై చేసుకుంటూ ఉండాలి. ఇలా తరచు చేస్తున్నట్లయితే నల్లటి మచ్చలు తగ్గిపోయి ముఖం అందంగా, క్లియర్గా, కాంతివంతంగా ఉంటుంది.
రుచి రుచి.